నారా లోకేష్ యువగలం పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ తో శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 11వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. యాత్రకు సంబంధించిన విశేషాలను మీడియాకు వెల్లడిస్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొన్నటి వరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా సమగ్రాభివృద్ధి అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం. అదేవిధంగా శంఖారావం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో ఇచ్చినటువంటి 6 హామీలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాం. ఆంధ్ర రాష్ట్రం అంతటా వాటి ప్రాధాన్యతని ఇంటింటికి విస్తృతంగా చేరేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లోనూ చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శంఖారావం పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారికి మరింత చేరువు చేయడానికి ఇది ఉపయోగించొస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు లోకేష్ గారితో ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు సూచనలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల మధ్యన ఘనంగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం. శంఖారావం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా రానున్నటువంటి 40-50 రోజులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పాదయాత్ర జరగనటువంటి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు చొప్పున 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో అదేవిధంగా స్థానికులతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ వారి యొక్క సమస్యలు కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం రేపు 11వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆగిపోయిందో, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముగించాలని పాదయాత్రను ముగించాలని చెప్పి అనుకున్నామో అదే ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 11వ తారీఖున ఉదయం 9 గంటలకి ఇచ్చాపురంలో శంఖారావం కార్యక్రమం మొదటి సభ అక్కడ జరుగుతుంది. ఇది నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ. ఆ సభలో నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఏదైతే కుటుంబ సాధికారత సారథులు కాని, గ్రామ కమిటీ అధ్యక్షులు కాని, క్లస్టర్ కాని, యూనిట్ కాని, బూత్ కమిటీ చైర్మన్స్ కాని, మండల పార్టీ కాని, నియోజకవర్గ పార్టీ కాని అందరూ కలిసి ఒక 4-5 వేల మందితో ఈ సభని జరపాలని చెప్పి నిర్ణయించాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఈ సభ జగన్ పాలనలో మోసపోయినటువంటి యువత, మహిళలు, రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏ విధంగా
భరోసా కల్పిస్తుందో. యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ శంకారావ సభలో స్పష్టంగా ప్రజలకి వివరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ సహకరించమని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కేడర్ యావత్తు శంకారావం యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభను విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ లోగోను కూడా ఇప్పుడు రిలీజ్